మేడం, మీరు కూర్చోగానే మిత్రగారి పక్కన ఇప్పుడు ఫోటోకి ఫుల్గా ఉంది మేడం అని ఈ విధంగా అంటూ ఉంటే, సార్ మీతో ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది సార్, మీ విజయానికి కారణం ఏంటి సార్ అని అంటూ ఉంటే, అప్పుడు వెంటనే నా విజయానికి కారణం మా మమ్ డాడ్ అని ఈ విధంగా చెప్పగానే లక్ష్మి చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే మా మమ్ వెనుకుండి నడిపించాడు, అలాగే ప్రతి పనిలో కూడా మా మమ్ ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూ నన్ను నడిపించింది, ఇక మా డాడ్ మాత్రం ఎప్పుడు నన్ను మోటివేషన్ చేస్తూ ఉండేవారు అని ఈ విధంగా చెప్తూ ఉంటారు. సార్, కొడుకు విజయానికి తల్లిదండ్రులతో పాటు ఇంకొకరు కూడా ఉంటారు కదా సార్, మరెవరైనా ఉన్నారా అని అడుగుతున్నాను సార్, చెప్పండి సార్ అని అంటూ ఉంటే, అప్పుడు వెంటనే నా విజయానికి కారణం అనే విధంగా అంటూ ఉంటే, ఆంటీ నా పేరే చెప్తాడంటే మిత్ర ఖచ్చితంగా నా పేరే చెప్తాడు అని మనీష చాలా సంతోషపడిపోతూ దేవయానితో అంటూ ఉంటే, అప్పుడు వెంటనే నా విజయానికి కారణం మా మమ్ డాడ్తో పాటు నా భార్య కూడా అని అనగానే మనీష దేవయాని షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక అరవింద మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతుంది, ఎందుకంటే నా భార్య లేకుంటే ఆ రోజు నేను అవార్డు తీసుకునేదాన్ని కాదేమో, నా భార్య వెళ్ళే ఇప్పుడు నేను అవార్డు పొందగలిగాను. అలాగే నా విజయానికి కారణం మా మమ్ డాడ్తో పాటు నా భార్య కూడా అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఇప్పుడు చెప్పండి లక్ష్మి గారు, మిమ్మల్ని మీ భర్త ఎలా చూసుకుంటారు? నన్ను ఎంతో బాగా చూసుకుంటారు. అప్పుడు దేవయాని మాత్రం, ఏంటి మేమింట్లో ఈ లక్ష్మిని ఇబ్బంది పెడుతూ ఉంటాం కదా, కోప తీసి మా పేర్లు కానీ చెప్తుందా ఏంటి అని దేవయ్యని కంగారు పడిపోతూ మనసులో అనుకుంటూ ఉంటే, ఇంట్లో మీ అందరూ కలిసి మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు మేడం? నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. భర్త విజయం భార్యకు, ఏ భార్యకైనా సంతోషం వేస్తుంది. అలాగే ఇంట్లో ఉన్న భార్యను కూడా గౌరవిస్తే ఏ ఆడదానికైనా ఏం కావాలి అంతకంటే భర్త కంటే ఎక్కువ రేట్లో ప్రేమిస్తుంది. భర్త విలువే, భార్యకు కూడా విలువ. కానీ ఆయన నన్ను మాత్రం చాలా సంతోషంగా చూసుకుంటారు, ఈ కుటుంబం కూడా నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఇక ఈ జీవితానికి ఇంకేం కావాలి అని లక్ష్మి విధంగా అంటూ ఉంటే, మీరిద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా మాట్లాడారు, చాలా సంతోషంగా ఉంది. మీరెప్పుడు కూడా ఇలా అన్యోన్య దంపతుల్లాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ అక్కడ నుండి స్కైజింగ్ వాళ్ళు వెళ్ళిపోగానే, మిత్ర ఎంతో బాగా చక్కగా ఇంటర్వ్యూ ఇచ్చావు మామ్, థ్యాంక్ యూ మామ్. అలాగే లక్ష్మి కూడా చాలా రఫ్గా డీల్ చేసింది, ఎంత బాగా చెప్పిందో. అవునమ్మా లక్ష్మి, సూపర్గా చెప్పావు అని అంటూ ఉంటే, అవునమ్మా లక్ష్మి ఎంతో బాగా చెప్పావమ్మా అని ఈ విధంగా బామ్మ కూడా అంటూ ఉంటే, మరోవైపు చూడండి అంటే ఎలా లక్ష్మిని పొగుడుతున్నారు. ఈ లక్ష్మిని మాత్రం పైకి ఎత్తకుండా చేస్తానంటే ఎలా చేస్తావు మనీషా, మీరు చూస్తూ ఉండండి అంటే అని అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది. ఇక హైజీనిక్ వాళ్ళు ఒకరితో మాట్లాడుతూ ఉండగా అంతలో మనీష వచ్చి ఆగుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి మేడం, ఏం కావాలి? ఇందాక మీరు మిత్ర లక్ష్మిలా ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా, అదే లక్ష్మి మిత్ర. అవును మేడం, ఎందుకు మేడం, ఏమైంది మేడం? చాలా చక్కగా ఇచ్చారు కదా మేడం, వాళ్ళది అన్యోన్య దంపతులు కదా మేడం. అవును, కానీ మీకు ఒక న్యూస్ చెప్పడానికి వచ్చాను. ఏంటి మేడం అది, ఏం న్యూస్ చెప్పడానికి వచ్చారు? ఈ న్యూస్తో మీ న్యూస్ ఛానల్ రేటింగ్ అమాంతం పెరిగిపోతుంది. ఏంటి మేడం, ఇంకొద్ది రోజుల్లో ఆ మిత్ర లక్ష్మి అన్యోన్య దంపతులని అన్నారు కదా, వాళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అని అనగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి మేడం మీరు అంటుంది, ఏమంటున్నారు విడాకుల? అవును, ఇంకో 4 రోజుల్లో మీకే తెలుస్తుంది అని ఈ విధంగా అనగానే, థ్యాంక్ యూ మేడం, మీరు మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు మేడం అని ఈ విధంగా అంటూ ఉంటాడు. ఇక మరోవైపు అమ్మ ఎంతో బాగా ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా, అసలు మిత్ర మాత్రం లక్ష్మిని పొగుడతాడని అనుకోలేదు. అంతలో జాను వస్తుంది. జాను ఇలా వచ్చావేంటమ్మా, మీకు జున్నంటే బాగా ఇష్టం కదా, పావనమూర్తి తాతయ్య గారు పంపించారు అందుకే తీసుకుని వచ్చాను. అవునా, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలమ్మా, సరైన టైంకే వచ్చావు. ఏంటది?
ఏంటా మిత్రా, ఈరోజు ఇంటర్వ్యూలో లక్ష్మిని పొగిడాడు, అలా జీవితాంతం పొగుడతాడా మామయ్య అని అనగానే అలానే చూస్తూ ఉండిపోతాడు. ఏంటి మామయ్య, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉన్నానేంటి, జీవితాంతం పొగుడతారా అని అనగానే సైలెంట్ అయిపోయారు. నువ్వు అడిగిన దాంట్లో కూడా తప్పేం లేదమ్మా, నీ ఆలోచనలు కూడా నాకు అర్థమవుతుంది. అంతలో లక్ష్మి రాగానే, జాను ఎప్పుడు వచ్చా? తాతయ్య జున్ను పంపించారు, అవునా, మా మామయ్యకు చాలా ఇష్టం, సరే రా అని విధంగా అంటూ కిచెన్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఏంటి జాను అలా ఉన్నావేంటి? ఏం లేదక్క, బావ ఈరోజు ఇంటర్వ్యూలో నిన్ను ఎంతో బాగా మెచ్చుకున్నారట కదా, మామయ్య చెప్పారు. అవును, ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కదా జాను, ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను అని లక్ష్మి అంటూ ఉంటుంది. కానీ అక్క నువ్వేం ఆలోచించగ్జాను, అవును పిన్ని ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారక్క? అంతలో సరే అక్క ఇన్స్టిట్యూట్ నుండి ఫోన్ వస్తుంది అని అంటూ బయటికి వచ్చి, సార్ ఈరోజు నేను రాలేను సార్, రేపు వస్తాను ఇన్స్టిట్యూట్కి అని చెప్తూ ఉంటారు. అంతలో వివేక్ మాత్రం రూమ్లోకి లాక్కొని వస్తాడు. ఏంటి ఇలా నన్ను లాక్కొని వస్తున్నావు? అది కాదు జాను, నా ప్రేమ విషయం గురించి చెప్పాను కదా, అయినా మా అక్క స్టోర్ రూమ్లో ఉన్నప్పుడు నువ్వు అడిగావా? లేదే. మరి ఎందుకు ఇలా చేస్తున్నావు? రేపు నిన్ను పెళ్లి చేసుకుంటాను, నాకు కూడా అదే పరిస్థితి వస్తే ఏంటి, ఏం కావాలి అని అంటూ ఉంటే, అది కాదు జాను, నీకు అలాంటి పరిస్థితి నేను రానివ్వను, మా అక్కకే వచ్చింది, అయినా ఎందుకు అలా పోలుస్తావో నాకు అర్థం కావట్లేదు, నాకు అక్కర్లేదు, చూస్తూ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, ఎందుకు జాను నీ మనసులో ఉన్న ప్రేమని ఎందుకు ఇలా చంపుకుంటున్నావు, మంచి జీవితాన్ని ఎందుకు స్పాయిల్ చేసుకుంటున్నావు అని వివేక్ అంటూ ఉంటే, అదే సమయానికి మాటలు విని రూమ్లోకి రాగానే అంతలో జాను మాత్రం కబోర్డ్లో వెళ్ళి దాక్కుంటుంది. ఏంటమ్మా ఇలా వచ్చావేంటి, లేడీ సౌండ్ కూడా వినబడిందిరా, ఎక్కడి నుండి వస్తుందా అని చూస్తున్నాను. అదేం లేదమ్మా, ఫోన్లో లేడీస్తో మాట్లాడుతున్నాను అని ఈ విధంగా చెప్తూ ఉంటారు. అప్పుడు దేవయ్యని వెంటనే, ఏంట్రా నాకు ఎవరో లైవ్లో మాట్లాడినట్టు అనిపించింది, అదేం లేదు మమ్మీ అని అంటూ ఉంటే, అప్పుడు వెంటనే ఆ డోర్ సగం తీసి ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు దేవయ్యని. మాత్రం అలా వెళ్తూ ఉంటే వివేక్ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక కబోర్డ్లో ఉన్న జాను మాత్రం షాక్ అయిపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా, లేట్ చేయకుండా చూసేయండి.